ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కారు బిజినెస్ చేసిందో, ఇప్పటి నుండి భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తారు. ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూ భూమి అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా, ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, ఎంతకమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు, మొత్తం అంతా లిక్కర్ మాఫియా. మన రాష్ట్రంలో లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో, ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట, ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇయ్యాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇయ్యాలట, మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇయ్యాలట. అంటే మీ భూమి మీదికి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీకు క్లియర్ గా అర్థమయ్యేది, అర్థం కావాల్సింది, ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో, బహిరంగంగా ఓపెన్ గా చెప్తున్నారు, క్యాష్ అని, క్యాష్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే లిక్కర్ లో ఎంత సంపాదిస్తున్నారో బయట ఎవరికి తెలియదు, సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికి తెలియదు. మొత్తం లిక్కర్ మాఫియా ఈ క్యాష్ అంతా మళ్ళీ ఈ నాయకులకే, వైసీపీ నాయకులకే పోతుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో, మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.